మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఫిలాసఫర్ రామానుజులు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామానుజు గారు నమస్కారం. నమస్కారం అండి. గురు గారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటూ ఉంటాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోతాయి. లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల వచ్చేటువంటి రోగాలు అన్నమాట, జీవన శైలి. దీన్ని WHO పేరు పెట్టింది అమ్మగారు, లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పేసి. ఇప్పటి నేటి సమాజంలో ఉండే రోగాల్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అని పేరు పెట్టింది నేను కాదు, WHO పెట్టింది అన్నమాట. వింటున్నాం ఈ మధ్య కాలంలో, అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. అంటే వీటికి ప్రధాన కారణాలు ఏంటండి? అసలు దాని గురించి అవగాహన లేకపోవడం, సాంప్రదాయకమైన రీతినీతులను విస్మరించి యాంత్రిక చదువులు. మనిషి యాంత్రిక చదువులు చదువుతున్నాడు, శరీరాన్ని కూడా యంత్రంలాగా యంత్రంలాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇది నా శరీరం, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేదాన్ని విస్మరించాడు అన్నమాట. యాంత్రిక చదువులు చదువుకొని ఒక సాంప్రదాయకమైనటువంటి నీతి నిజాయితీ లేకుండా, ఆహారపు అలవాట్లు లేకుండా. సరే అండి, ఈ లైఫ్ స్టైల్లో 4 మెయిన్ థింగ్స్ ఇన్ లైఫ్ స్టైల్, జీవన శైలి రోగాలలో 4 ముఖ్య విషయాలు: ఫుడ్, ఎక్సర్సైజ్ లెస్నెస్, బ్యాడ్ హ్యాబిట్స్, టెన్షన్. 4 మెయిన్ థింగ్స్ ఇన్ లైఫ్ స్టైల్. ఫుడ్ అంటే ఇప్పుడు అంతా ఫ్రైస్ ఎక్కువైపోతున్నాయి, జంక్ ఫుడ్ బాగా అలవాటు పడిపోతున్నారు. ఇక ఈ ఆమ్లెట్లట, ఇంకా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇవన్నీ విషయాలే తినేస్తున్నారు, తినేసి అలవాటు పడిపోయినారు. ఇప్పుడు ఫుడ్లో, ఆహారంలో ఏం చేస్తున్నారంటే ఫ్రైలు ఎక్కువవుతున్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకంతానూ ఫ్రైలే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆ ఫ్రై ఫుడ్ ఎక్కువ తినకూడదు. ఫ్రై ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మాంసం ఇప్పుడంతా శ్రమ తగ్గింది, పనిచేయడం తగ్గిపోయింది, బాగా తినేస్తున్నారు, డబ్బులు ఎక్కువైనాయి, మాంసాలు ఎక్కువ తినేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయదారుల్లో కూడా పొట్టలు వచ్చేస్తున్నాయి చాలా మందిలో, వ్యాపారుల్లో, రాజకీయ నాయకుల్లో అంటే ఇంకా ఎక్కువ అనుకోండి, వ్యాపారుల్లో, వ్యవసాయదారుల్లో కూడా పొట్టలు ఎక్కువైపోతున్నాయి, ఒబిసిటీ ఎక్కువైపోతూ ఉంది, మన సమాజం పాడైపోతూ ఉంది. దీన్ని టీవీలో చూపించుకోవాలని రాలేదు అమ్మగారు. ఏదో సమాజ నా దేశ ప్రజలకి మంచిది చెప్పాలని వచ్చానంటే, ఫస్ట్ ఆహారం, మనం తినేటువంటి ఆహారం అనేది నియంత్రణ ఉండాలంటున్నారు. ఆహారం నియంత్రణ ఉండాలి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండండి. ఆహారం లోపల ఇప్పుడు ఏ ఆహారం వల్ల ఏ రోగాలు వస్తే వరుసగా చెప్పేస్తా. కిడ్నీ, ఇది ఫ్రై ఫుడ్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతా ఉంది ఎక్కువగా ఫ్రైస్ తినడం వల్ల. ఈ బజ్జీ బోండా కానీ నూనెలు ఎక్కువగా పోసుకోకూడదు ఆహారం లోపల, ఎంత తగ్గిస్తే అది మంచిది. ఇక కొందరు ఒక యోగా వీళ్ళు చెప్పినారు, ఇప్పుడు నూనె ఆయిల్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా కలుపుతున్నారని కూడా విన్నాను. అంత భయంకరంగా ఉంది, గవర్నమెంట్ ఏం చేయలేకపోతా ఉందట. అందువల్ల నూనెలో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నా ఈ సువన్ టీవీ వింటున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క సలహా ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చి కష్టపడేది కంటే మనం ముందు జాగ్రత్తలు ఉంటే మంచిది అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆహారం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, నూనె వేపులు తినడం వల్ల మాంసం ఎక్కువ తింటే హృదయ రోగాలు వస్తున్నాయి. తర్వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హృదయ రోగం వస్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు, ట్యాబ్లెట్ తిని దీన్ని షుగర్ వస్తుంది, కిడ్నీ అంతా లోపలంతా ఇది ప్యాంక్రియాస్ దెబ్బతిని షుగర్ వస్తూ ఉంది, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సమాజానికి వాళ్ళు చాలా బరువు అవుతున్నారు, దేశపు డీజీపీ పైన కూడా అది ఎంత ప్రభావం పడుతుంది. దానివల్ల ఆలోచించాల్సిన యువత, నేటి యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటారమ్మా, ఫుడ్ ఇక ఫ్రై ఫుడ్స్, మాంసాలు ఎక్కువ తినడం, దీనివల్ల చాలా చాలా రోగాలు వస్తున్నాయి. స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్, తీరుగా వృత సమస్యలు, గర్భకోశ ఆపరేషన్లు జరుగుతున్నాయంటే ఆహారంలో నియంత్రణ లేకపోవడమే కారణం. స్త్రీకంటే ఎక్సర్సైజ్ లెస్నెస్, ఇప్పుడు పని చేయకుండా ఉండడమే సుఖం అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారు, దాన్ని తగినట్టు పని చేస్తలేదు. అప్పుడు ఏం చేస్తున్నా ఏమవుతుందంటే శరీరం పెరిగిపోతూ ఉంది. ఇక కొన్ని సమస్యలన్నీ వస్తున్నాయి. ఫుడ్, ఎక్సర్సైజ్లెస్నెస్, ఆహారము వ్యాయామరహితం, పని చేయకుండా పోవడం, ఇక దురభ్యాసాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. దురభ్యాసాల వల్ల దురభ్యాసాలు అంటే త్రాగుడు వల్ల కిడ్నీ, చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా దురభ్యాసాలుగా మారిపోతున్నాయి, చదువులు కూడా దురభ్యాసాలుగా మారి, అంటే నీవు ఇదే చదవాలి, నీవు డిగ్రీ, నీవు MBA చదవాలి, MBBS చదవాలి అని చెప్పి ఒత్తిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఇక టెన్షన్, ఈ ఒత్తిళ్ళ వల్ల ఈ దురభ్యాసాలు ఏమవుతా ఉంది, ఒత్తిడి ఎక్కువ అవుతా ఉంది. ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల బీపీలు పెరుగుతున్నాయి సమాజంలో, షుగర్లు పెరుగుతున్నాయి.
ఈ విధంగా ఇన్ని కారణాలు ఉన్నాయి సో వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మిక ఒకటే మార్గం. మనం ఏం ఎప్పుడు ఉండండి, టెన్షన్ గురించి రెండు మాటలు చెప్పేస్తాను. టెన్షన్ ఇస్ సైలెన్స్ కిల్లర్ అంట, సైలెంట్ కిల్లర్ అంటారు. నిశ్శబ్దంగా మనిషిని చంపేస్తుంది టెన్షన్. ఒక నేను ఇటీవల బెంగళూరులో ఒక ఆయన చూశాను. ఆయన సింగర్, కార్యక్రమాలని వ్యవస్థ చేయడం. ఆయన ముందే 20 మంది 30 మంది ఉండేవారట. సాయంకాలం పూట కార్యక్రమాలు వ్యవస్థ అరేంజ్మెంట్ చేయడం, అటు ఇటు పరిగెత్తడం చేసి సరిగా నిద్రపోతూ ఉండేవాడు కదట. అందువల్ల ఏమైందంటే పారలైసిస్ వచ్చింది. 45 ఏళ్లనేమో పారలైసిస్ వచ్చింది. ఆ విషయం ఆయన ఆ విధంగా కావడం వల్ల ఆవిడ ఆయన భార్య విషయం తాగింది. చూసుకోండి, రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆయన పరిగెత్తేవాడట. నేను అడిగాను, మీరు ఎందుకు ఇట్లా అయ్యారు అని అడిగాను నేను. చూడండి, ఇది నా పరిస్థితి, ఇట్లా నేను రెస్ట్లెస్నెస్. ఆధునిక సమాజానికి రెస్ట్లెస్ అనే దయ్యం పట్టుకుంది. అందువల్ల యువకులంతా నన్ను ఏదో నా అభిప్రాయం చెప్తున్నాను, మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా పరిగెత్తద్దు, ఆడంబరాలకు పోవద్దు. ఆడంబరాలకు పోవడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ పెద్దగా పెళ్లి చేసుకోవద్దు. మీ జీవితానికి ఒక భాగస్వామిని ఎన్నుకోవడానికి కొరకు, ఒక భాగస్వామిని తీసుకోవడానికి కొరకు అంతమంది పెద్ద వేల మందికి అక్కర్లేదు, పెద్ద పెద్ద ఆలోచన అక్కర్లేదు. ఒక దేవాలయం కూడా సింపుల్గా చేసుకోండి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ పోలే, కానీ హై లివింగ్ సింపుల్ థింకింగ్లో సమాజం నడుస్తుంది ఇప్పుడు. అందువల్లనే ఈ రోగాలంతా ఎక్కువవుతున్నాయి. సరే, మీరు అడిగారు వీటన్నిటికి బయటపడాలంటే మార్గం ఏంటి. మన భారతీయ సంప్రదాయానికి అనుసారంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెద్దలు మనకి ఇచ్చారు, ఋషులు ఇచ్చారు, ధార్మిక జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ విధంగా జీవించాలని ధర్మం అంటారు. ఇక ధర్మానికి ఇంకా పై మెట్టిపోతే ఫిలాసఫీ, తత్వశాస్త్రం. తత్వశాస్త్రానికి కూడా మన పెద్దలు మనకు అందించారు. తత్వశాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఈ శరీరం నీవు కాదంటుంది. భగవద్గీత 2వ అధ్యాయం లోపల శ్రీకృష్ణ భగవానుడు ఒక ఉదాహరణ ఇచ్చి ఈ ఆత్మ విషయాలు మనకు అవగతం చేస్తారన్నమాట. ఆ శ్లోకం చెప్తాను. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఈ మనం ఏ విధంగా అయితే చినిగిపోయిన బట్టలను వదిలేసి, బట్టలు మన చాలా నేను చూడడానికి అసహ్యకరమైనప్పుడు, చినిగిపోయినప్పుడు మనం వదిలేసి కొత్త వస్త్రాలు ధరిస్తాం. అదే రీతిగానే ఈ శరీరంలో ఒక జీవాత్మ ఉంది. ఈ శరీరంలో ఉండే జీవాత్మ, దానికి పుట్టు చావులు లేవు. శరీరం చస్తుంది, పుడుతుంది, అంతేకాని మనలో ఉండే జీవాత్మ అది పరమాత్మ యొక్క అంశం కూడా. ఆ జీవాత్మ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దీన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఈ శరీరం నేను కాదని మనం తెలుసుకుంటాం. ఈ శరీరం మనం కాదని తెలుసుకున్నప్పుడు దానికి ఎంత కావాలనో అంతే పెడతాం. పెట్రోల్, దీనికి వాహనానికి పెట్రోల్ వేసినట్లుగా వాడుకునేటప్పుడు ఎంత కావాలో అంత వేస్తాడు కదా. అదేవిధంగానే ఈ శరీరం నీవు కాదు, ఇది నేను అనే అభిమానం వచ్చినప్పుడే టెన్షన్లు కూడా ఎక్కువవుతాయి, పోటీలు ఎక్కువవుతాయి. ఎక్కువగా సంపాదించాలి, హై లివింగ్ సింపుల్ థింకింగ్ పోతాడు మనిషి. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు, ఈ శరీరం నీవు కాదనుకున్నప్పుడు సింపుల్ లివింగ్ హై థింకింగ్ వస్తాడు. అప్పుడు శరీరం మీద వ్యామోహం తగ్గుతుంది. ఎప్పుడు శరీరం మీద వ్యామోహం తగ్గిందో జీవనశైలి రోగాలు తనంతకు తానుగానే తగ్గిపోతాయి అన్నమాట. ఇదండి మార్గం. అంటే మనం ఏం ట్రెడిషన్ ఫాలో చేయాలి, మన పెద్దలు చెప్పే మాటలు వినాలి, ఆహారం అలవాట్లు ఫస్ట్ మార్చుకోవాలి. మన భారత ఇప్పుడు రొట్టెలు కూరలు మన పెద్దవాళ్ళు మన సాంప్రదాయకంగా ఏది చేస్తున్నారో అట్లా సాంప్రదాయకంగా అలవాట్లని చేసుకుని సింపుల్ లివింగ్ హై థింకింగ్ పోతే రోగాల నుండి విముక్తి పొందవచ్చు, సమాజం బాగుపడుతుంది, అప్పుడు అన్ని దేశం బాగుంటుంది. సర్వే భవంతు సుఖినః అంటారు కదా, అట్లా దేశం అంతా బాగుంటుంది. చక్కగా వివరించారు. అంటే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి, సంప్రదాయకం వైపు అడుగులు వేయాలి. సాధారణ జీవనాన్ని అంటే లగ్జరీ లైఫ్స్ లేకుండా నిరాడం సాధారణ జీవనం అంటే సింపుల్ లైఫ్కి అలవరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఎలా సాధ్యం అవుతుందండి ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో? ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళాలి ఎప్పటికప్పుడు, ఇంత ఆహారం విషయానికే వస్తే వండుకుని తిని అంత టైం కూడా ఉండదు, ఇన్స్టెంట్ గా దొరికేవే తీసుకుంటూ ఉన్నారు. ఆ కొంత రిలాక్సేషన్ అయినా ఏ విధంగా వస్తుంది? ధ్యానమా లేకపోతే టెంపుల్కి వెళ్ళటమా, ఎలా ఎన్నుకోవాలి మార్గం? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు, వారానికి ఒకసారి సమయం ఉన్నప్పుడు ఎవరైనా గురువుల దగ్గర వాళ్ళతో కూడా తెలుసుకోవచ్చు కదా. అంటే రోజు పనిచేయదు కదా, వారానికి ఒకసారి సెలవు ఉండేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి, ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని
తెలుసుకుని ఆచరించాల్సి వస్తుంది. మనం మన భగవద్గీత ఇంకా ఎప్పుడంతా వీడియోలు అంతా ఆడియోలు వచ్చినాయి కదా, ఆ విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం, భగవద్గీత ఇట్లాంటి విషయాలంతా వింటూ ఉంటే, ఇంకా స్తోత్రాలు చేసుకుంటూ ఉంటే కొద్దిగా మనసు కుదుట పడుతుంది. ఏమంటారు, మనం మంచి విషయాలను ఆలోచిస్తూ ఉంటే మొదటి మనసు కుదుట పడుతుంటుంది, ఆ విషయాలను చింతిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం కొద్దిగా చేసుకో, ఏమంటారు, మార్పు చేసుకోవచ్చు. ఈ విధంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి దూరంగా కావాలి. రైట్, రామానుజ గారు చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్కారం. ఓం.